మీతో తిరిగి మాకు బోర్ కొట్టేసింది, అందుకే కొత్త బాయ్ ఫ్రెండ్స్ కొత్త లొకేషన్. కరిగిపోయిన ఐస్ క్రీమ్ గురించి, ఎగిరిపోయిన అమ్మాయి గురించి ఆలోచించడం వేస్ట్ రా. బెస్ట్ ఏంటి రే, చెర్రీ లాంటి డమ్మీ వెనకాల ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయి పడుతుందంటే అది బట్ స్ట్రెంత్ కాదురా. ఆ అమ్మాయి వీక్నెస్, దాన్ని మనం క్యాష్ చేసుకుంటే ఆ అమ్మాయి మన గర్ల్ ఫ్రెండ్ కావచ్చు. మన ముగ్గురం ఒకే అమ్మాయిని ట్రై చేస్తే బాగోదేమో. రే, ఎవరు ట్రయల్స్ వాళ్ళు చేసుకుందాం, ఎవరు ఒకళ్ళు సూపర్ స్టార్ అవుదాం. ఏంటిది? లవ్ లెటర్. లవ్ లెటరా? ఎంత సడన్ గానా? నాకు ప్రేమ మీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఇది మామూలు కథ కాదు. కథ? నువ్వు కథలు కూడా రాస్తావా? దీన్ని గనక సినిమాగా తీస్తే. ప్రొడ్యూసర్ అవుటా? కాదు, సూపర్ హిట్. చదువు. నాకేం అర్థం కావట్లా. అర్థం చేసుకుని చదువు. సరే సరే, కొంచెం టైం ఇవ్వు, మొత్తం అంతా చదివి అర్థం చేసుకుని చెప్తా. రే, చెర్రీగాడు అమ్మాయి అక్కడ కూర్చొని ఉన్నారు, ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను. ఆ అమ్మాయిని ముందు నేను ట్రై చేసుకుంటాను, ఆ తర్వాత మీ ఇద్దరు నన్ను ఫాలో అవ్వండి. ఓకే, ఆల్ ద బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్ రా. ఏంటి, లవ్ చేస్తున్నావా? నీకు లవ్ చేయడం కూడా వచ్చా? నువ్వు ఇది మున్సిపాలిటీ తొట్టి అనుకున్నావా, పార్క్ అనుకున్నావా? ఏంట్రా రియాక్షన్? సూపర్ రెస్పాన్స్ రా మామా, మీరు కూడా ట్రై చేసుకోండి. అంత లేదమ్మా, సినిమా మొత్తం చూసాం, పద రేపు ట్రై చేసుకుందాం. హీరోయిన్ వేసిన ఒకే ఒక్క బాంబుతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. మిషన్ గన్తో పెట్టల్ని కలిసినట్టు శత్రువులందరినీ కాల్చిపారేసింది. హీరోని బంధించున్న డెన్లోకి హీరోయిన్ ఎంటర్ అయింది. అలా బందీగా ఉన్న హీరోని రక్షించి తన భర్తగా చేసుకుంది. ఎలా ఉంది? అవును, అన్ని కథల్లో హీరో కథ హీరోయిన్ రక్షించేది, నీ కథలో ఏంటి హీరోయిన్ హీరోని రక్షిస్తుంది? అది రొటీన్, ఇది డిఫరెంట్. అయినా రామాయణం, భారతం, భాగవతం లాంటి కథలు జీర్ణించుకున్న మన ప్రేక్షకులకి ఇలాంటి కథలు నచ్చవు. చందమామ లేని రాత్రి ఎలా వెలుగు ఉండదో, సెంటిమెంట్ మెలో డ్రామా లేని సినిమాలకి మన ప్రేక్షకుల ముందు అలా వెలుగు ఉండదు. నేను అలాంటిది ఒకటి రాశాను, సినిమా టైటిల్ నా కోసం నీ త్యాగం. తీసుకోండి ఈ న్యూస్ చూడవే. ఒక అమ్మాయి అబ్బాయి మంచి ఫ్రెండ్స్ అంట, అమ్మాయికి జీవితం మీద విరక్తి పుట్టి సూసైడ్ చేసుకుందంట. నేను లేకుండా నా ఫ్రెండ్ ఒంటరిగా బతకలేడు కాబట్టి తనని కూడా నాతో పాటు పూడ్చిపెట్టి మా స్నేహానికి న్యాయం చేయమని తన చివరి కోరికగా ఉత్తరం రాసిందంట. చూడవే, ఈ కాలం అమ్మాయిలు ఎలా ఉన్నారు. ఏమైందిరా నీకు? వీడికి అంతా ఇలాంటి ఫ్రెండ్సే కదా ఉంటారు. అలా ఇద్దరు అమరులై ఫ్రెండ్షిప్ కి ఒక విలువ కల్పించారు. ఇది సెంటిమెంట్ లవ్ స్టోరీ కాదా? ఈ కథ తలుచుకున్నప్పుడల్లా నా హృదయం కదిలిపోతుంది, మనసంతా బరువెక్కుతుంది. నీతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాతే నాకు ఇలాంటి కథ రాయాలనిపించింది. ఏంటి మాట్లాడటం లేదు? ఓ, కథలో బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నా. ఇలాంటి కథలు రాస్తే రాసావు గానీ అలాంటి ఉత్తరాలు మాత్రం రాయకే. అయినా నువ్వు చెప్పే కథలన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి. అలాంటి కథలతో ఎవరు సినిమాలు తీస్తారు? తీసిన జనాలు ఎందుకు చూస్తారు?
చనిపోయిన తర్వాత కూడా అతనితోనే స్నేహం చేయాలనుకుంటోంది. ఆ అమ్మాయిది స్నేహం కాదా? నీకు స్నేహంలో ఉండే డెప్త్ తెలీదు, కథల్లో ఉండే ఇన్ డెప్త్ అస్సలు తెలీదు. బాగా డెప్త్ లోకి వెళ్ళు, అప్పుడు తెలుస్తుంది నా కథలకున్న విలువ ఏంటో. దేవుళ్ళో వచ్చి మీరందరూ నన్ను కాపాడారా, లేకపోతే ఈరోజు డెప్త్ కాదు డెత్ అంటే ఏంటో తెలిసేది. రీ, దయచేసి ఆ అమ్మాయిని మాకు మాత్రం పరిచయం చేయకురోయ్. నీ ప్రాణాలు ఎప్పుడు పోతాయేమో కానీ ఎందుకైనా మంచిది. ఓ 10 లక్షలకి ఇన్సూరెన్స్ చేసి నామినీలుగా మా పేర్లు రాసే మావా. నిజంగానే అది నన్ను చంపినా చంపేస్తుందిరా, మీరే నన్ను కాపాడాలరా మావా. కూల్రా మావా, కూల్ కూల్. అమ్మాయిని పట్టుకోవడం అంటే కష్టం కానీ వదిలించుకోవడం చాలా ఈజీరా. అదే ఎలా? దీన్ని కూడా లోపలితాయి, నీలో ఇంకో చెర్రీగాడు పడతాడు, వాడు చూస్తాడు దాని సంగతి. రే, ఈరోజు నుంచి కొత్త ఫిగర్తో ఫ్రెండ్షిప్ చేస్తా, వస్తా. ఎక్కడుందో నా తారక, ఎక్కడుందే ఈ తారక? ఎక్స్క్యూజ్ మీ పాపా, అరే ఫ్రీ, మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం, వస్తావా? ఎవరో అమ్మాయి అనుకుని వెనకాల పడ్డాను, వెనక్కి తిరిగిన తర్వాత చూస్తే అదా గయ్యాలేరా. అదృష్టం రా బాబు, కుంచుల్లో బతికిపోయాను. హలో, మీరు ఫోన్ చేసిన వ్యక్తి తన ఎదురింటి అమ్మాయితో లేచి వెళ్ళిపోయాడు. తిరిగి రాగానే తనే మీకు ఫోన్ చేస్తాడు. థ్యాంక్ యూ. అమ్మో, తాగిందంతా దిగిపోయిందిరా బాబు. కూడా దీన్ని వేడి తట్టుకోవాలంటే మందు చాలదు, ఇంకేదో కావాలి. నన్నే నేర్లో దాస్తుందా, ఎంత ధైర్యం దానికి. ఎలాగన్నా రివెంజ్ తీర్చుకోవాలి, స్ట్రాంగ్ రివెంజ్. హలో. ఏంటే హలా, నన్నే నేర్లోకి దాస్తా, ఎంత ధైర్యానికి. రాజశేఖర్లని మేము వినాలా, అవంతా నీచంగా ఉందా, బాగున్నాయని చెప్పాలా, అసలు లేవనుకున్నావే నా గురించి నవ్వా. ఎవరే ఫోను? రాంగ్ నెంబర్. అక్కడంతా బంధు. హలో. ఏంటే ఫోన్ కట్ చేసా, భయపడ్డావా? ఐదు నిమిషాల హైటెక్ సిటీ స్టేషన్ వస్తా, దమ్మంటే అక్కడ చూసుకుందాం. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. ఫస్ట్ టైం దాన్ని భయపడిచ్చావు. సభాసా, సభాస్, సభాస్. ఏంటి, తాగిందంతా దిగిందా? రాత్రి బాగా నిద్రపోయావా? ఇక్కడ సైన్ చేయండి. ఓకే. 202 సార్, అతను రిలీజ్ చేయి. ఎస్ సార్. ఏమన్నావు నిన్న పాపా? ఆర్ యు ఫ్రీ, ఎంజాయ్ చేద్దాం, వస్తావా అని అడుగుతావా? అంత టాలెంట్ ఉందా నీ దగ్గర? బాగా టేస్టీగా ఉందా? చాలా బాగుంది, నువ్వు తిను. నేను అడిగింది తిండి గురించి కాదు, దెబ్బల గురించి. గేట్ తెస్తే సౌండ్ వచ్చి అమ్మకి నేను వచ్చినట్టు తెలుస్తుంది, ఎందుకైనా మంచిది, గోడ దూకి వెళ్తే బెటర్.
వాడు ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. ఏమైందన్నా? చదువుతున్నావో టీవీలో ఫ్యాషన్ టీవీ మిడ్ నైట్ మసాలా చూస్తున్నావు అని అనుమానం వచ్చొచ్చాను రా. టీవీలో అలాంటి ఛానల్స్ వస్తాయని మీకెలా తెలుసు? వేదవ ప్రశ్నలా పొడుకు ఇప్పటికే లేట్ అయింది. అనుకున్నా మళ్ళీ వస్తాడని. మళ్ళీ ఏమైంది? అబ్బే ఏం లేదురా, గుడ్ నైట్, పడుకో. పడుకో. Tomorrow is my birthday. Plan something different. Otherwise, I'll plan your death day. Shivani. Teen puttin roju na chavukochindenti? Emaindra neeku? Gantalo chavabothunna valla feelings entra? Nijanga nada ade paristhitra. Ee roju aa rakshas puttin roju anta. Edaina different ga treat ayipothe na chavuku muhurtham pedtanandra. Dani punyam antu na elugunna ringu mello chenu rendu poyayi. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. పంచేరా, ఊ రోజులు పారిపో. పార్టీ ఏమైనందుకు పారిపోయినందుకు రెండు సార్లు వెంటాడు మరీ చంపుతుందిరా. మామా, నీకు మంచి ఐడియా ఇస్తాను రా. మా మామయ్య చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా ఈ రోజు రాత్రి శిల్పకళా వేదిక వద్ద పెద్ద ఫంక్షన్ జరగబోతుంది. ఆయన అక్కడికి రాగానే భారీ ఎత్తున బాణసంచ కాలుస్తారు. నువ్వు నీ రాక్షస్ ఫ్రెండ్ తీసుకుని ఆ వెనకే ఉన్న దుర్గం చెరువు వద్దకు రా. బాణసంచ కాల్చగానే ఇదంతా నీకోసం ఏర్పాటు చేశాను చెప్పు. మ్యాటర్ క్లోజ్. థ్యాంక్స్ రా మామా. మీ మామ చైర్మన్ పదవి నా కోసమే వచ్చినట్టుంది. ప్రోగ్రామ్ ఫిక్స్డ్.